వికారాబాద్ జిల్లాలోని పూర్తి గ్రామీణ ప్రాంత నియోజకవర్గమైన పరిగి నియోజకవర్గంలో ఉన్నాము. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా బరిలో ఉన్న రామ్మోహన్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. నియోజకవర్గంలో ప్రచారం ఎలా సాగుతుంది, ప్రజల నుండి ఎలాంటి స్పందన వస్తుంది, తదితర అంశాలన్నీ వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం, ఎట్లా ఉంది సార్? చాలా బాగుంది. అసలు నేను ఇది నాలుగోసారి ఎన్నిక కొట్టడం. నేను చాలా మంది నా సీనియర్స్ని అడిగినాను, ఎప్పుడైనా మీరు ఇలాంటి వాతావరణం చూసారా అంటే, ఒక 70 ఏళ్ళ వయసున్న వాళ్ళని అడిగినాను, మా చంద్రకాంత్ రోడ్ పక్కనే ఆయన కూడా అడిగిన, ఎప్పుడు మేము చూడలేదు సార్, ఇలాంటి ఎన్నిక మేము ఎప్పుడు కూడా చూడలేదు, ఇది మొట్టమొదటిసారిగా ఈ ఎన్నిక ఈ విధంగా జరుగుతుంది. ఎంతోమంది ఎంతో అనుభవం ఉన్నవాళ్ళు, వేరే పార్టీలలో ముఖ్యమైన పదవులు ఉన్నవాళ్ళు, ఇప్పుడే మా ఎంపీపీ గారు నాపై వేదిక పైన ఉండి, అన్సూజమ్మ గారు, ఆమె టీఆర్ఎస్ పార్టీ, వాళ్ళు స్వతహాగా కాంగ్రెస్ పార్టీ కాదు, కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు, ఎంపీపీగా ఉన్నారు. అట్లా ఒకరు కాదు, ఎంతోమంది సర్పంచులు, ఎంతోమంది ఎంపీపీలు, ఎంపీటీసీలు, మా గ్రంథాలయ సంస్థ చైర్మన్, డైరెక్టర్, వీళ్ళందరూ కూడా యాదయ్య గారు, వీళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీ చేరుతున్నారు. ఇప్పుడు అందరి ఆలోచన ఏంటంటే, కేసీఆర్ అనే వ్యక్తి మన తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకున్నాడు, మోసం చేసాడు. ఏ విధంగా దోచుకున్నంటే, సోనియాగాంధీ గారికి తెలంగాణ రాష్ట్రం ఇస్తే బొంత పొడుగునైనా ముద్దు పెట్టుకుంటా అని చెప్పిన నేను. తెలంగాణలో 1200 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. తెలంగాణ గురించి నేను కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసిన, మా మంత్రులు కూడా మీ క్యాబినెట్లో ఉండి రాజీనామా చేశారు. నాకు తెలంగాణ రాష్ట్రం వస్తే చాలు అని చెప్తే, ఆమె చిరంజీవి నమ్మలేదు, యాక్టర్ని చిరంజీవి నమ్మలేదు, ఎందుకంటే యాక్టర్స్ కదా, వాళ్ళు ఏదైనా మాట్లాడచ్చు. కానీ ఇతను రాజీనామా చేసిండు, చనిపోయిండు, వాస్తవం అది. వాస్తవాన్ని నమ్మిన సోనియాగాంధీ గారిని నమ్మించి తెలంగాణ రాష్ట్రం అన్కండిషనల్గా ఇచ్చింది. తెలంగాణ రాష్ట్రం ఇవ్వాలంటే రెండు విధాలుగా ఇవ్వచ్చు, తెలంగాణకు ఒక ముఖ్యమంత్రిని, ఆంధ్రాకు ఒక ముఖ్యమంత్రిని చేసి కూడా తెలంగాణ ఇవ్వచ్చు. ఆమెకు ఆప్షన్స్ ఉన్నాయి. అంటే తెలంగాణ ఇచ్చింది కానీ ద్రోహం చేసిండు, పక్కా ద్రోహం చేసాడు. ఆమె నమ్మించిండు. ఆమె ఏమనుకుందంటే, కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తానని కదా, ఇంకా నేను మంత్రి పదవికి రాజీనామా చేసిండు, కేబినెట్ మంత్రి పదవికి, కేబినెట్ మంత్రి పదవి రాజీనామా చేసిన ఆయన ఎందుకు ఇట్లా చేస్తాడు అనుకుంది. మన నియోజకవర్గం పరిధికి వస్తే సాగునీటి పరంగా మౌలిక సదుపాయాల పరంగా, విద్యా వైద్యం పరంగా నియోజకవర్గ పరిస్థితి ఎట్లా ఉంది? నేను విద్యాపరంగా, నేను ఒక విద్యావేత్తను, నేను డాక్టరేట్ చదువుకున్నాను, పిహెచ్డి చదువుకున్నాను నేను. సో పేద ప్రజలకు విద్యాపరంగా, వైద్యపరంగా, ఉపాధి పరంగా ఈ మూడు రంగాలు అనేది నాకు అంత ఇష్టమైనటువంటి రంగాలు. నియోజకవర్గ అభివృద్ధి చెందాలని అవే కావాలి, అవే కావాలి. సో దాని గురించి నేను ఏం చేసిన అంటే, నియోజకవర్గమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఇంక్లూడింగ్ కేటీఆర్ నియోజకవర్గంలో కూడా, కేటీఆర్ నియోజకవర్గంలో కూడా సిరిసిల్లలో అప్పుడు బీఎడ్ కాలేజ్ ఏర్పాటు చేసిన, నిజామాబాద్లో నా బిడ్డ పేరు మీద, మేఘన పేరు మీద డెంటల్ కాలేజ్, మేఘన డెంటల్ కాలేజ్ తెలిసిన, బటన్చేరులో టీఆర్ఆర్, మా నాన్న పేరు టీఆర్ఆర్, నా పేరు టీఆర్ఆర్, మా అన్న పేరు టీఆర్ఆర్, నా కొడుకు పేరు టీఆర్ఆర్, టీఆర్ఆర్ మెడికల్ కాలేజ్ పెట్టిన, ఈ విధంగా విద్యాసంస్థలను ఏర్పాటు చేసి నా నియోజకవర్గంలో కూడా వీళ్ళకు ఉద్యోగాలు రావాలని నేను కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేసుకున్నాను. నా నివాసంలోనే ఒక షెడ్ వేసి వాళ్ళకు కోచింగ్ సెంటర్ పెట్టి, హైదరాబాద్ నుంచి బెస్ట్ లెక్చరర్స్ని పిలిపించి వాళ్ళకు కోచింగ్ ఇప్పించి వాళ్ళకు ఉద్యోగాలు వచ్చేటట్టు కృషి చేసిన. విద్యాపరంగా ప్రతి మండలంలో కూడా ఒక మోడల్ స్కూల్, కాంగ్రెస్ గవర్నమెంట్ లోపల మోడల్ స్కూల్స్ అనేది, గతంలో నవోదయ స్కూల్స్ అని ఉంటుండే, అది ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఒక స్కూల్ ఉంది షేర్లింగంపల్లి, ప్రతి మండలంలో కూడా ఒకటి పెట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వంలో నేను, 5 మండలాలు ఉంటే మాకు 4 మండలాల్లో పెట్టించిన. ఈ దోమ మండలి ఒక్క దగ్గర, ఇక్కడ ఉన్న స్థానిక టీఆర్ఎస్ నాయకులు, అప్పుడు టీడీపీ నాయకులు, వాళ్ళు కావాలని అడ్డం పడి స్థల సేకరణ జరగకుండా అడ్డుకున్నారు. లేకపోతే అప్పుడే నేను మోడల్ స్కూల్స్ ఇక్కడ కూడా ఏర్పాటు చేసేవాడిని. ఆ మోడల్ స్కూల్స్లో ఇంటర్మీడియట్ వరకు విద్యాబోధన ఉంది. ఇంటర్మీడియట్లో నేను యాన్యువల్ డే ఫంక్షన్కు ఎమ్మెల్యేగా పోయినప్పుడు, యాన్యువల్ డే ఫంక్షన్లో 8th క్లాస్ 9th క్లాస్ స్టూడెంట్స్ అనార్గలంగా ముజాయిద్పూర్ మోడల్ స్కూల్లో ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు. సో విద్యాపరంగా డెవలప్ చేసిన కాన్సిస్టెన్సీ, అదేవిధంగా హాస్పిటల్ కట్టించిన పరిగిలో ఒక మోడర్న్ హాస్పిటల్, మీరు కార్పొరేట్ హాస్పిటల్ ఎట్లుంటుందో మీరు పరిగి పోయి చూడండి, అట్లాంటి హాస్పిటల్ కట్టించిన. ఈరోజు పేపర్లో చూస్తే చాలా బాధ అనిపించింది నాకు, చాలా అంటే చాలా బాధ. అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారింది పరిగి హాస్పిటల్ అని ఈరోజు పేపర్లో వచ్చింది. ఏ చిన్న అనారోగ్యం వచ్చినా మళ్ళీ ఎక్కడో హైదరాబాద్ దాకా పోయాల్సిన పరిస్థితి వచ్చింది. పెద్ద పెద్ద డాక్టర్లు ఎవరు ఉండట్లేదు, ఇక్కడ ఎవరు కూడా ఉండట్లేదు. ఈ ఎమ్మెల్యే హాస్పిటల్ కమిటీ చైర్మన్గా ఆయన బాధ్యత ఈ హాస్పిటల్ రన్ చేయడం, మహేష్ రెడ్డి. కానీ ఈ బాధ్యత కాకుండా భూ కబ్జాలు ఎట్లా చేయాలి,
దేవాలయ భూములు ఎట్లా కబ్జా చేయాలి ఆ పని మీద ఆయన సీరియస్ గా ఉన్నాడు ఈ పని ఆయన చేయడం లేదు ఈ పని ఏందంటే అసాంఘిక కార్యక్రమాలకు మహిళల్ని కించపరిచే కార్యక్రమాలకు అడ్డాగా మా పరిగి హాస్పిటల్ మారింది ఈ రోజు పేపర్లు అన్ని చూస్తే అన్నిట్లా న్యూస్ అదే ఉంది దీంతో పాటు చాలా మటుకు రైతులు ఉన్నారు ఇక్కడ మొత్తం వ్యవసాయ